श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनौ उज्जयिन्या महाकालौ ओंकारेत्मलेश्वरौ पर्ल्या वैद्यनाथञ्च ढाकिन्यां भीमशङ्करौ सेतुबन्धे तु रामेशौ नागेशं दारुकानवे वाराणस्यां विश्वेशौ त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारौ गृणेष्यं विशालके एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति। ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 28వ తారీఖు సోమవారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశర ఋతువు పాల్గొన మాసము బహుళ ఏకాదశి సాయంత్రం 4:28 వరకు ఉంటుంది. శ్రవణ నక్షత్రము మధ్యాహ్నం 12:47 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 6:04, సూర్యాస్తమయము సాయంత్రము 6:07, అమృత గడియలు రాత్రి 1:47 నుండి రాత్రి 3:18 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4:36 నుండి సాయంత్రము 6:07 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:56 నుండి మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యంరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యంరత్నం ధరించిన ఎడల చంద్రగ్రహానికి అనుగ్రహ పాత్రులు మీరు కాగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి హస్త శ్రవణ నక్షత్రముల వారు కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యంరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కకు నీటిని దారలేకపోవడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఎలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా శాంత చిత్తంతో ఉండగలుగుతారు. వీరి యొక్క శరీరం కూడా చల్లదనంగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. శివుడికి ప్రీతికరంగా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి, రుద్రాభిషేకాలు జరిపించండి, రుద్రపారాయణ కానీ రుద్రహోమం కానీ జరిపించండి. అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుకున్న వాళ్ళు ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకునేలా మీకు ప్రశాంతమైన జీవితం మీరు గడపగలుగుతారు. ఇలాంటి
భయాందోళన కూడా తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. అలాగే ఈ సోమవారం రోజున చంద్రహోరలో అమ్మవారి ప్రీతికరంగా చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని అలాగే కనకదార స్తోత్రంతో అర్చన గాని అమ్మవారికి చేసిన ఎడల విశేషణ ఫలితం మీరు పొందగలుగుతారు. వెండిలో ముత్యాన్ని లాకెట్లాగా వేసుకుని వచ్చును, ఉంగరంగల్లా కూడా ధరించవచ్చును, అనుకూలమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి. అలాగే మార్చి మాసనందున కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలతగా లేదు, చేయవృత్తి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.